శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం, అంటే ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి, 12 రాశుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి. జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, ఎవరికి వాళ్ళు అన్వయించేసుకోకూడదు దీన్ని చూసి. అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించి చెప్తున్నారు అనుకోకూడదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి. దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి లగ్న బలం ఉంటుంది, తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి, రాశులు ఎక్కడ ఉన్నాయి, గోచారంలో ఎక్కడ ఉంది, అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము. అలాగేనండి, మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాశులు వారికి ఎలా ఉండబోతోంది, అంటే ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా అన్ని రాశుల వారికి, అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా, హుందాతనంగా, నిజాయితీగా, కొద్దిపాటి ఆవేశము ఉంటారు. పైగా లేట్ అవుతే వీళ్ళకి ఒప్పుకోరు, ఎక్కువగా వీళ్ళకి కోపం అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంది. మీ లగ్నాధిపతి కుజుడు కూడా బ్రహ్మాండంగా పంచమ స్థానంలో ఉండడం వలన మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ భావంలో రాహు ఉండడం, ద్వితీయాధిపతి శుక్రుడు కూడా మీకు పంచమ స్థానంలో ఉండడం వలన మీకు చక్కగా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గాయని గాయకులు కూడా నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ మీ ద్వితీయాధిపతి పంచమ స్థానంలో చక్కగా కుజుడితో పాటు ఉన్నాడు కాబట్టి, కుజ శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా ఫోర్త్ భావానికి వస్తే రవి బుధులు ఉన్నారు, బుధులు కూడా 9వ తారీఖు వరకు ఉంటాడు. సో రవి బుధుల వలన కాంబినేషన్ వలన ఏమవుతుంటే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. రవి వలన, పంచమాధిపతి రవి ఫోర్త్ భావంలో ఉండడం వలన కూడా తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరు కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కోవడానికి, గృహ సౌఖ్యం కొనుక్కోవడానికి, భూములు కొనుక్కోవడానికి కూడా ఈ నెలలో చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వాహనాలు కూడా మీ ఇంటికి రావడానికి ఈ నెలలో, అంటే 15వ తారీఖు వరకు కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థానానికి వస్తే బుధ శుక్ర కుజుడు కూడా ఉన్నారు మీకు. అంటే బుధుడు కుజుడు శుక్రుడు కూడా మీ పంచమ స్థానంలో ఉండడం వలన మీకు పుత్ర సంతాన యోగం, అంటే సంతాన యోగం కలగబోతోంది. అలాగే పూర్వజన్మ పుణ్యం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది. కొంతమంది టీవీలో కళాకారులు ఉంటారు కదా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ కలగబోతోంది. అంటే వారి వ్యాపార అభివృద్ధి కలగబోతోంది. అంతేకాదండి, పంచమస్థానం ఉండడం వల్ల ఏమవుతుందంటే నృత్య కళాకారులకి, అంటే డ్యాన్స్ చేసేవాళ్ళకి కానీ లేకపోతే రైటర్స్కి కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. సంగీతం వాళ్ళకు కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉంది. అలాగే ఆరోభావాధిపతి కూడా మీకు పంచమస్థానంలో ఉండడం, 11వ తారీఖు తర్వాత కూడా శుక్రుడు మీకు ఆరోభావంలో ఉండడం వలన కొద్దిగా వ్యాపారంలో నష్టాలు రావడానికి లేకపోతే వ్యాపారాలు కొద్ది తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మీరు కొద్దిపాటి రుణాలు చేయడానికి అవకాశం ఉంది. శత్రుబాధలు మీకు కొద్దిగా అధికంగా కనిపిస్తున్నాయి. సప్తమ భావాధిపతి శుక్రుడు కూడా మీకు పంచమస్థానంలో చాలా బాగున్నాడు. 12వ తారీఖు తర్వాత నుంచి మీకు నీచ స్థితిలోకి వచ్చేస్తాడు, అంటే బలం లేకుండా అయిపోతాడు, కన్యా రాశిలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి మీకు వ్యాపార అభివృద్ధి అనేది కొద్దిగా తగ్గుతుంది. అలాగే మీ పార్ట్నర్స్ విషయంలో కూడా, అంటే పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా మనస్పర్ధలు కలుగుతాయి. అయితే విడిపోవడానికి పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఎవరికి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే సప్తమ భావాధిపతి అనేటువంటి వాడు పంచమస్థానం ఉన్నప్పటికీ శుక్రుడు మళ్ళీ ఏమవుతాడంటే 12వ తారీఖు నుంచి 12వ తారీఖు మళ్ళీ కన్యారాశిలోకి వచ్చేస్తున్నాడు. కన్యారాశిలోకి రావడం వల్ల నిత్య స్థితిలోకి నెమ్మదిగా వచ్చేస్తుంటాడు. సో బిజినెస్ డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో కూడా కొద్దిపాటి మనస్పర్ధలు, కొద్దిపాటి ఎడబాటు, కొన్ని రోజులు మాత్రమే, 15వ తారీఖు వరకు కాబట్టి మనస్పర్ధలు 15వ తారీఖు వరకు మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో మాత్రమే వాళ్ళ మధ్య కొద్దిపాటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఇంకా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడండి.
అష్టమ స్థానంలో కేతువు ఉచ్చస్థితిలో ఉండడం, అష్టమాధిపతి కూడా మీకు మంచిగా పంచమ స్థానంలో, మీ లగ్న రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కుజుడు కేతువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, పైగా కుజదృష్టి కూడా మీకు అష్టమ స్థానానికి ఉంది కాబట్టి మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, సప్తమ స్థానానికి కూడా గురుదృష్టి శనిదృష్టి ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతుంది. అలాగే భర్తల మధ్య విషయంలో కూడా సఖ్యత నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవడం కూడా అవకాశం ఉంది. గురుదృష్టి వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఎందుకంటే సప్తమాధిపతి నిత్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి శనిదృష్టి ఉంది కాబట్టి మీ రాశికి యోగకారకుడైనటువంటి గురుడు మంచివాడు కాబట్టి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి ఉంటుంది, చక్కటి అదృష్టం కూడా కలిసి వస్తుంది మీకు. ఇంకా నైన్త్ భావంకి వద్దాం. నైన్త్ భావాధిపతి అనేటువంటి గురుడు మీకు లాభస్థానంలో ఉన్నాడండి. అంటే నైన్త్ భావాధిపతి నైన్త్ లాభస్థానంలో ఉంటే మీకు చక్కటి తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తులు డెవలప్ అవ్వడం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీలో చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, లేదా మీకు మంచి డెవలప్మెంట్ అవడానికి అంటే ఎడ్యుకేషన్ విషయంలో డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే కాంపిటేటివ్ సక్సెస్ రంగంలో ఉంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కూడా నైన్త్ భావం బాగుంది కాబట్టి కష్టపడి చదివితే మాత్రం ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవడానికి అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, అనేక రంగాల్లో మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఆ తర్వాత ఉద్యోగాల కోసం కూడా అప్లై చేస్తుంటారు, వాటిల్లో సక్సెస్ అవ్వడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా బిజినెస్ ఫీల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, బిజినెస్ సంబంధించిన వాళ్ళు, ఈ టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఈ సినిమా కళాకారులకి, సినిమా రంగంలో వ్యాపారస్తులకి, టీవీ రంగంలో వ్యాపారస్తులకి, అనేక రంగాలుగా వ్యాపారస్తులకి అందరికీ కూడా, ఐరన్ స్టీల్ కంపెనీ వాళ్ళకి అందరికీ కూడా వ్యాపారాభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ మేషరాశి వాళ్ళకి అద్భుతంగా యోగవంతమైన కాలం. కొంతమంది మీరులో తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉందండి. ఈ ఆగస్టు నెలలో దూర ప్రాంతాలుగా వెళ్తారు, దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది, పీఠాధిపతులను కలుస్తారు. చక్కగా మీరు అద్భుతమైన యోగవంతమైన కాలం, పుత్ర సంతాన వృద్ధి, పుత్ర వృద్ధి, నిరంతర భాగ్యవృద్ధి కలగడానికి కూడా మీకు అవకాశం ఉంది. అంటే మీకు ప్రాఫిట్స్ రావడానికి, అంటే మీ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, కేవలం గురుడు లాభస్థానంలో ఉండడం వల్లనే. ఇంకా శని దగ్గరికి వద్దామండి. శని బలంగా ఉన్నాడు, అంటే మీ రాశికి 11వ ఇంటి లార్డ్షిప్ అండ్ 10వ ఇంటి లార్డ్షిప్. లార్డ్షిప్ అంటే ఏంటంటే ఆధిపత్యం, అంటే 11వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు అవ్వడం వలన, శని కూడా తన ఓన్ హౌస్లో 10th హౌస్లో ఉండడం వలన, బలంగా ఉండడం వలన ఏమవుతుందంటే యోగాన్ని ఇస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు. అంటే మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు లేటుగా ఆయన ఇస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు. మంచి చేయాలనే తాపత్రయంతో మంచి చేస్తాడు తప్ప చెడు మాత్రం చెయ్యడు. అలాగే మీరు మీ వృత్తి వ్యాపారాల్లో కూడా అండి, మీ వృత్తిలో కూడా కష్టపడితే చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు. పైగా ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కూడా శని వలన ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూస్లో కూడా సక్సెస్ అవడానికి ఉంది అవకాశం ఉంది. కొత్త కొత్త ఉద్యోగాలు సంపాదించే వాళ్ళకి, కొత్త కొత్త వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు శని వలన వస్తాయి. ఐరన్ స్టీల్ వాళ్ళకైతే, కూలి సంబంధించిన వాళ్ళు, ఐరన్ శనికి సంబంధించిన ఇండస్ట్రీస్లో ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి, కష్టపడి చదవడం మీ వంతు. శని మాత్రం ఇచ్చి తీరతాడు, ఇవ్వకుండా ఉండడు. అలాగే మీ కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, మంచి వ్యాపార అభివృద్ధి కలగడం, ఇవన్నీ చాలా బాగుంటాయండి. మీకు రావాల్సిన సంపద కూడా మీకు ఇచ్చి తీరుతాడు. శని మంచిగా చేస్తాడు తప్ప, మంచి చేయడానికే ట్రై చేస్తాడు తప్ప చెడు మాత్రం చేయడు. ఇంకా లాభస్థానంలోకి వెళ్దామండి. లాభాధిపతి అనేటువంటి వాడు మీకు దశమస్థానంలో ఉండడం, 9th హౌస్ లార్డ్ గురుడు కూడా లాభస్థానంలో బలంగా రిట్రోగ్రేషన్లో ఉండడం వల్ల అద్భుతమైన యోగవంతమైన అండి. అంటే ఏంటంటే గురుడు మీకు లాభస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సిన సంపద లాభాలు అన్నీ కూడా గడించి తీరుతారు. అంటే మీకన్నా పెద్దవాళ్ళు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంటే ఫైనాన్షియల్గా అన్ని రంగాల్లోనూ, అంటే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది, ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. అంటే మీ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుండడానికి అవకాశం ఉంది, నూతన ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే 12వ ఇంటి వాడు కూడా 9వ ఇంట్లో ఉండడం వల్ల, అంటే 11వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు కూడా అధికంగా చూపిస్తున్నాడు, అనారోగ్య సమస్యలు అనేవి మీ దగ్గరికి రావు. చాలా చాలా మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పాలాభిషేకం ఇటువంటి చేయించుకుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి ఎదురుతుంది సార్. ఈ కాలంలో పెళ్ళిళ్ళ అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ వ్యాపారాలకి, అలాగే ఉద్యోగస్తులు కూడా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి పూజ, అమ్మవారి యొక్క పూజ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మాండంగా రాణించి తీరుతారు. సో ఈ ఆగస్టు నెలలో మీ అందరికీ బాగుండాలని, అభివృద్ధికరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.